ఇద్దరు కలిసి నా కొంప ముంచరు కదా అని చెప్పి ఇక రిషి అయితే ఏంజల్ వసుధారా వెనకాల కారులో అయితే వెళ్తూ ఉంటాడు. ఇక ఏంజల్ వసుధారాతో, ఏంటి వసుధారా నాకు కొంచెం కూడా టైం ఇవ్వటం లేదు, అంత బిజీ అయిపోయావా అని అంటే, అవును ఏంజల్ అని చెప్పి వసుధారా అంటూ ఉంటుంది. సరేలే కానీ ఏంటి విశేషాలు అని చెప్పి ఏంజల్ అంటూ ఉంటుంది. ఏమీ లేదు, నువ్వే చెప్పాలి అని చెప్పి వసుధారా ఇబ్బందిగా రిషి అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మనము ఫ్యాన్సీ షాప్కి వెళ్దామని అన్నావు కదా, ఎక్కడికి వెళ్దాము అని చెప్పి ఏంజల్ అంటే, ఈ దారిలో ఏదైనా మంచిది ఉంటే ఆపు అని చెప్పి వసుధారా అంటూ ఉంటుంది. అదిగో వసుధారా అక్కడ ఒక షాప్ ఉంది, అక్కడికి వెళ్దామా అని చెప్పి ఏంజల్ అంటే, సరే పద వెళ్దాము అని చెప్పి ఇక వసుధారా నేను ఇప్పుడు తప్పించుకోలేను ఏంజల్ చేతిలో నుంచి చెప్పి అనుకుంటూ ఇద్దరు కూడా అక్కడ ఫ్యాన్సీ షాప్కి అయితే వెళ్తారు. ఇక వసుధారా తనకి అవసరం లేని వస్తువులని కూడా ఏంజల్ నుంచి తప్పించుకోవటం కోసం వాటిని వీటిని అయితే కొంటూ ఉంటుంది. ఇక ఏంజల్ వేరే పక్కగా వెళ్ళి అక్కడ ఉన్న గిఫ్టులని చూస్తూ ఉంటుంది. వసుధారా ఇలారా ఇలారా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటి ఏంజల్ అని చెప్పి వసుధారా అంటే, ఇక్కడ ఉన్న వాటిల్లో ఒక మంచి గిఫ్ట్ చూడు అని చెప్పి ఏంజల్ అంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా రిషి వాళ్ళ కార్నే ఫాలో అవుతూ షాప్ దగ్గరికి అయితే వస్తాడు. ఇదేంటి వీళ్ళిద్దరు షాప్లోకి వెళ్ళి ఏం చేస్తున్నారు అని చెప్పి ఆ షాప్ దగ్గరే తొంగి తొంగి చూస్తూ ఉంటాడు వాళ్ళు ఏం చేస్తున్నారనని. ఇక ఏంజల్ ఒక గిఫ్ట్ని చూడమంటే ఇక వస్తారా, ఎందుకు ఏంజల్ నువ్వే చూసుకోవచ్చు కదా అని అంటే, ప్లీజ్ వస్తారా అందంగా ఉండాలి. ఆ గిఫ్ట్ చూడగానే ఇచ్చిన వాళ్ళకి కళ్ళల్లో మెరుపు రావాలి, చాలా సంతోషపడాలి అని చెప్పి ఏంజల్ అంటూ ఉంటే, అదేదో నువ్వే చూసుకోవచ్చు కదా ఏంజల్ అని చెప్పి వసుధారా అంటే, నాకు అలాంటివి చూసుకోవటం తెలిస్తే నిన్నెందుకు అడుగుతాను వసుధారా, నువ్వైతేనే ఏదైనా బాగా సెలెక్ట్ చేస్తావు, ఆ రోజేమో లవ్ లెటర్ బాగా రాసావు, ఈరోజు కూడా గిఫ్ట్ చూడవచ్చు కదా, ప్లీజ్ వసుధారా ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి ఏంజల్ అంటే, సరే తప్పుతుందా నువ్వు అంతగా అడిగిన తర్వాత అని చెప్పి ఇక వసుధారా అక్కడ ఉన్న గిఫ్టులని చూస్తూ ఉంటుంది. ఇక రిషిని గుర్తు చేసుకుంటూ ఒక అందమైన గిఫ్ట్ అయితే తీస్తుంది. ఇది ఎలా ఉంది ఏంజల్ అని చెప్పి వసుధారంటే, అబ్బా వసుధారా ఎంత బాగుందో తెలుసా, నా మనసులో ఏ గిఫ్ట్ అయితే కావాలని కోరుకున్నానో ఆ గిఫ్ట్నే చూసావు, నిజంగా నువ్వు చాలా గ్రేట్ వసుధారా అని చెప్పి ఇక ఏంజల్ అయితే వసుధారాన్ని పొగుడుతూ ఉంటుంది. నా మనసులో ఉన్నది ఇలా ఎలా సెలెక్ట్ చేసే వసుధారా అని చెప్పి ఏంజల్ అంటే, నేను నా ఎండీ గారిని ఊహించుకొని తీశాను అని చెప్పి వసుధారా మనసులో అనుకుంటూ ఉంటుంది. సరేలే కానీ ఈ గిఫ్ట్ని ప్యాక్ చేపిద్దాం పదా అని చెప్పి ఏంజల్ అయితే వసుధారాని కౌంటర్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఇక దాని మీద పేరేమీ రాయకుండా, ఇదిగో వసుధారా ఈ గిఫ్ట్ని నువ్వే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఏంజల్ అనగానే ఇక వసుధారా అయితే షాక్ అయిపోతుంది. ఏంటి ఏంజల్ ఏం మాట్లాడుతున్నావు, నేను ఇవ్వటం ఏంటి, నువ్వు కదా కొనుక్కుంది, ఎవరికి ఇవ్వాలని దీన్ని నా చేత కొనిపించావు, నా చేత సెలక్షన్ చేపించావు అని చెప్పి ఏంజల్ అంటే, ఎవరి కోసం, రిషి కోసమే అని చెప్పి ఏంజల్ అనగానే ఇక వసుధారా అయితే షాక్ అయిపోతుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.